కోవూరు ఎమ్మెల్యే నల్లరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై తనపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆమె నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో టీడీపీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక మహిళ నుంచి గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని, తను డైమండ్ రాణి అంటూ మాట్లాడడం సబబు కాదని ఆమె ఆరోపించారు. ఆ బుచ్చిరెడ్డిపాళెంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు. యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారని చెప్పి చెప్పారు. దానిని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా అరికడతానని, ఏవైతే వీళ్ళు కబ్జాలు చేస్తున్నారో ఆఖరాకి పడుగుపాడులో శ్మశానం కూడా కబ్జా చేశారు, ఇవన్నీ విడిపిస్తానని చెప్పి మీకందరికీ మాటిస్తున్నాను. నగర పంచాయతీలో జరిగే దోపిడీ అరికట్టి చక్కదిద్దానని మాటిస్తున్నాను. హౌస్ ట్యాక్స్ తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తున్నాను. 2 నెలల క్రితం వేసిన బైపాస్ రోడ్ అప్పుడే పగిలిపోయింది. అభివృద్ధి అంటే ఇది ఆయన చేసిన అభివృద్ధి. కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను, ఇవన్నీ మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎక్కడెక్కడ అన్యాయాలు జరిగాయో, అక్రమాలు జరిగాయో, ఎవరు చేసినా వాళ్ళని వదిలిపెట్టకుండా వాళ్ళ అవినీతి బయట పెడతానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. మీరు దానికి మీరు నాకు చేయాల్సింది ఒకటే, మీ పవిత్రమైన ఓట్ను ఎమ్మెల్యేగా వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మీకందరికీ కోరుకుంటున్నాను. అదేవిధంగా కొత్త బస్టాండ్ మసీదు నందు ఈద్గా స్థలంలో ఫ్లోరింగ్ మరి రూఫింగ్ ఏర్పాటు చేయడం, మసీదుకు వచ్చే భక్తుల కొరకు శాశ్వత టాయిలెట్స్ని ఏర్పాటు చేయడం, మసీదులోని శ్మశానాలను మరమ్మత్తు పనులు చేయించడం, మసీదు నిర్వహణకు ఖర్చులకు ముఖ్య ఆదాయ వనరులుగా ఉన్న పాత దుకాణ పీర్ల పండగకు అవసరమైన పీర్ల ఊరేగింపు పల్లకిను తయారు చేయడం, ఇవన్నీ కూడా మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీ సోదరుల కోరికలన్నీ తప్పకుండా తీరుస్తానని చెప్పి మీకు మాట ఇస్తున్నాను. కాబట్టి మీ అందరూ మనము చంద్రబాబు నాయుడు గారిని తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలి. మన ఎన్ని సమస్యలు ఇచ్చారో చూసారా మీ స్థానిక నాయకులు? బుచ్చిరెడ్డిపాళెంలో ఏ సమస్య లేదంటాడు మీ ఎమ్మెల్యే. మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ సమస్యలు? బుచ్చిరెడ్డిపాళెంలో ఉన్న వాళ్ళు ఇచ్చినాటి నేను చెప్పిన సమస్యలు కాదు. బ్యాంకుల ద్వారా మహిళలకు సబ్సిడీ రుణాలు కావాలని అడుగుతున్నారు, అవి తప్పకుండా ఇప్పించగలమని చెప్పి మాట ఇస్తున్నాను. ఏదన్నా ప్రతిపక్ష నాయకులు ఎవరైనా మేము ఏమన్నా చెప్పి మాటిస్తున్నాము అంటే ఓ గముగా ఉంటారు, ఏదో చెప్తున్నారులే ఇస్తారేమో అని. ఎట్టిస్తారు, ఎట్ట చేస్తారు, అసలు అవినీతి లేకుండా ఎట్ట చేస్తారు? ఇవన్నీ మాట్లాడుతున్నారు వీళ్ళు. మాట ఇచ్చింది, మీరు అడిగింది ఏంటో కోట్లు కుమ్మరిచ్చాయి కాదు, చిన్న చిన్న శ్మశానాలు, నీళ్లు తాగడానికి ఇలాంటివి అడుగుతున్నారు మీరు. ఒక ఎమ్మెల్యే అవినీతి చేయకుండా మీకు రావాల్సిన డబ్బుని మీకే ఖర్చు పెడితే ఎక్కడికి పోతాయి ఇవన్నీ చేయకుండా? ఎక్కడ పోతారు ఇవన్నీ చేయకుండా? ఏ పంచాయతీకి ఆ పంచాయతీ డబ్బులుంటాయి, ఏ ఊరికి ఆ ఊరు డబ్బులుంటాయి, గ్రాంట్స్ ఉంటాయి, వాళ్ళ ఫండ్స్ ఉంటాయి, దాంతో మీరు అడిగిన కోరికలు మీకు తీర్చాలి. అలా కాదు, ఇక్కడ ఏదైనా కమిషన్ కానీ ఉంటే అది ఏదైనా జరిగిపోద్ది, కమిషన్ లేకపోతే ఏది జరగదు. అది ఇక్కడ జరుగుతున్న ఈ కోవూరు నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న ఇది. అదే చెప్పాను నేను, రియల్ ఎస్టేట్లో 1170 ఎకరాలు రియల్ ఎస్టేట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ 5 సంవత్సరాల్లో. దాంట్లో వీళ్ళు తీసుకున్న కమిషన్లో 10% ప్రతి గ్రామంలో పెట్టుంటే మీరు ఈరోజు తాగడానికి నీళ్ళు లేక, చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానాలు లేక ఇంత అవస్థపడి ఉండేవాళ్ళు కాదు. ప్రతిరోజు నేను మాట్లాడుతూనే ఉన్నాను, ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నాను. ఎందుకు మాట్లాడుతున్నాను? ప్రజల సమస్యలు. నేను ఆ ఊరికి పోగానే వాళ్ళు ఇదిగోండి, ఈ ఊర్లో ఇప్పుడు ఇంకా 4 పేపర్లు ఉన్నాయి. నేను చదివితే అన్ని పేపర్లు ఇస్తున్నారు సమస్యలతో. ఎవరిస్తున్నారు ఇది? ప్రజలిస్తున్నారు, సామాన్య ప్రజలిస్తున్నారు. ఇన్ని సమస్యలు పెట్టుకొని ఈ సమస్యలన్నీ తీర్చకుండా మీరు చేసే అవినీతి అక్రమాలు ప్రశ్నించిన వాళ్ళందరినీ కేసులు పెట్టి లోపలేపిస్తూ వీటికి సమాధానాలు చెప్పకుండా నేనంతా చేసేసాను. ఇప్పుడు మధ్యలో వచ్చారు, ఇప్పుడే పార్టీ మారొచ్చారు, అది మారొచ్చారు, ఇది మారొచ్చారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీకేమన్నా అర్థమవుతుందా? నాకు ఎప్పుడో అర్థమైపోయింది, ప్రసన్న ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడని చెప్పి. కాబట్టే సొంత ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, సొంత నాయకుల్ని మాట్లాడుతున్నాడు,
మనల్ని మాట్లాడుతున్నాడు, ఎవరిని పడితే ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. కాబట్టి ప్రజలారా, ఇంకా మీరందరూ ప్రసన్నకి బాయ్ బాయ్ చెప్పే కాలం దగ్గరకు వచ్చింది. బాయ్ బాయ్ ప్రసన్న చెప్పండి. అవాకులు చవాకులు తేలితే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి. మీ అందరికీ తెలుసు, మీ కళ్ళతో చూస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా నెల్లూరులోనే ఉంటున్నారు ఆయన. నెల్లూరులోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. ఇంతెందుకు మీ ఎమ్మెల్యేనే 20-30 సార్లు మా దగ్గర డబ్బులు తీసుకొని అవి చేయించి మా చేత ఓపెన్ చేయించాడు కోవూరు నియోజకవర్గంలో. అదేంటే ఆయనేంటో ఆయన డబ్బులు పెట్టి అన్ని కార్యక్రమాలు చేసినట్టు మాట్లాడతాడు. కాబట్టి ఆ రోజు మమ్మల్ని దేవతలుగా మాట్లాడిన ఎమ్మెల్యే ఈరోజు ఇంత మాట్లాడుతున్నాడు అంటే అతని సంస్కారం గురించి మీరందరూ ఒక మహిళని గౌరవించకుండా ఉన్న అతను, అతని ఇంట్లో అమ్మ ఉంది, భార్య ఉంది, కోడలుంది, అతనికి ఆ మాత్రం కూడా ఏం మాట్లాడుతున్నామని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నాడంటే మీరు అర్థం చేసుకోండి. కాబట్టి నీకు చేతనైతే నేను అడిగే అవినీతి మయం ఎందుకు చేసావో కోవూరు, ఈ కోవూరు ప్రజలకు సమాధానం చెప్పు, లేదా మానేసాయి, అంతేగాని ఎక్కువ మాట్లాడబాకు. అందరికీ నమస్కారం. అయితే అతని చాట్ షీట్ అది ఒక్కటి గుర్తు పెట్టుకొని, మీ అందరూ మీ ఓటు వేసేది 5 సెకండ్లో మీ ఓటు బటన్ వస్తారు. 5 సంవత్సరాలు ఇబ్బంది పడతారు మీరు కానీ పొరపాటు చేస్తే. గుర్తు పెట్టుకొని ఆ 5 సెకండ్లు బటన్ వస్తే ముందు ఆలోచించుకొని సైకిల్ గుర్తుకి ఓటు వేయాలని కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఎక్కడికి పోయినా బ్రహ్మరథం పట్టున్నారు. ఈరోజు నేను ఆత్మకూరు కాన్స్టిట్యూన్సీ పోయితే అక్కడ కూడా అట్లే ఉండింది. నిన్న కందుకూరు, మొన్న కావలి, ఎక్కడికి పో, ఇది ఒక గాలిలాగా తెలుగుదేశం మనకి ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అయ్యే సూచనలు ఇవన్నీ. మీ అందరినీ కోరుకునేది ప్రశాంత్ని సైకిల్ గుర్తుకేసి కోవూరు ఎమ్మెల్యేగా గెలిపించండి, అంటే నన్ను సైకిల్ గుర్తుకేసి ఎంపీగా, నెల్లూరు ఎంపీగా గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.